తూర్పు గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో రంపయరపాలెం వెళ్లే మార్గంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇష్టానుసారం రాజ్యంగా తమ వ్యాపారాలు సాగిస్తున్నారు. కొంతకాలంగా అక్రమంగా మట్టి తోలుతూ పోలవరం కెనాల్ కాలువ నుంచి అటు రెవెన్యూ ఇటు ఎలిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మట్టిని తోలుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాసులు సంపాదిస్తున్నారు. సంబంధిత అధికారులకు కరోనా వైరస్ సోకడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మరింత రెచ్చిపోవడం జరిగింది. గతంలో ఎలిగేషన్ అధికారులు వీరిపై కేసులు కూడా నమోదు చేశారు. రహదారికి కూడా నాశనం చేయడంతో ప్రయాణికులు గ్రామస్తులు ఫిర్యాదు మేరకు అధికారుల వద్దకు వెళ్లిన వారు లేకపోవడంతో వెనుతిరిగారు. అధికారుల కోసం టైంలో ఉండడంతో అందుబాటులో లేక పోవడం వ్యాపారస్తులకు మరింత అలసుగా మారింది.